ఆలోచన. అలాగే ఇప్పటి వరకు అంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు జనసేనతో ప్రయాణం అంటున్నారు, మరోవైపు ఇప్పుడు కూడా సీట్ల పైన ఒక స్పష్టత రాలేదు. నేను గజపతి నగరంలో అప్పలనాయుడు గారికి సీట్ వస్తుందని అప్పలనాయుడిగా మీరు గుండె మీద చేసుకుని చెప్పగలిగే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీలో దెర్ ఇస్ నో డిఫరెన్స్. మేమందరం కార్యకర్తలం, బట్ పుట్ అప్ ఇన్ సమ్ ప్లేసెస్, ఐ పుట్ అప్ ఇన్ సమ్ ప్లేసెస్, ఈ పుట్ అప్ ఇన్ సమ్, లైక్ దట్ ఉంటుంది. మేమందరం కార్యకర్తలం. నిర్ణయం తీసుకునేది మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మాకు దశాదిశ నిర్ణయించేది మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు చేస్తారు. కార్యకర్తలుగా మేము వారు చెప్పిన పని చేయడమే మా డ్యూటీ. అంటే సీటు రాకపోయినా లైక్ చెప్తున్నా కదా, ఫెయిర్గా చెప్పేస్తా ఉన్నాం, మేమందరం కార్యకర్తలమే. దేర్ ఇస్ నో డిఫరెన్స్ అమాంగ్ అస్. వీఆర్ ఇన్ వన్ ఫ్యామిలీ, దట్ ఈస్ గవర్నర్ రూల్డ్ ఆర్డర్డ్ బై నారా చంద్రబాబు నాయుడు ఓన్లీ, నోబడీ ఎల్స్. 141 పంచాయతీలు ఉన్నాయి ఈ నియోజకవర్గానికి. ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పకడ్బందీగా దానికి ప్రణాళికలు ఆలోచించుకునే పెట్టుకున్నాం. మా అధ్యక్షుల వారికి చెప్పాం, మా యువ నాయకుడికి కూడా చెప్పాం, వారు కూడా దాని మీద ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇటీవలే మొన్న ఎప్పుడో చేసాం, పోలవరం ఎడమ కాలువలో వచ్చినప్పుడు ఎంత దారుణమైన ట్విస్టులు అంటే, పూర్తిగా బాబు జగన్ రావు సృజల స్రవంతిని డిజైన్ మార్చేసి స్థానిక శాసనసభ్యుడు అప్పలనాథశ్రీ గారు లేఅవుట్లు ఉన్నాయని, వాళ్ళ నాయకులు లేఅవుట్లు ఉన్నాయని చెప్పి కాలువల్ని ఇష్టం వచ్చినట్టు తిప్పి పంట పొలాలను మొత్తం కాలువగా తయారు చేసి ఆ డిజైన్ పాడు చేశారు. అది కూడా మా నాయకులకి మా లోకేష్ బాబు గారి పర్యటనలో చూపిస్తాం. దాన్ని కూడా రద్దు చేయాలని మా పార్టీని కోరుతాం. మా నియోజకవర్గంలో ఉన్న ఒకటే ఒక ఫ్యాక్టరీ, భీమసింగి కోఆపరేటివ్ షుగర్స్, 14 నుంచి 19 వరకు దిగ్విజయంగా నడిచింది, ఏ హిక్అప్స్ లేవు. దానికి మోడర్నైజేషన్ కింద నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా 12.5 కోట్లు ఇచ్చారు మోడర్నైజేషన్ చేయడానికి. అన్ఎక్స్పెక్టెడ్గా ప్రభుత్వం మారడం, ఆ డబ్బుని వెనక్కి పంపించేయడం, ఆ ఇండస్ట్రీని మూతవేయగా కొన్ని లక్షల కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే యూ షుడ్ సీ దెమ్. గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, జామి మండలం గంచాడ మండలంలో వెళ్ళి చూస్తే కడుపు తరుక్కుపోద్ది.